హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి చిన్న చేపల పులుసు అనమాట. అంటే ఇందులో వచ్చేసి కారం అనేది వేయకుండా టేస్టీగా, అంటే పాత కాలంలో చేసేవాళ్ళు అనమాట. అది ఎలా చేస్తారు ఇప్పుడు చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్, వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికోసం వచ్చేసి ఇవి చిన్న చేపలు అండి. ఇవి వచ్చేసి ఇందులో అయితే అస్సలు ముళ్ళనే ఉండవు. కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మామూలుగా డెలివరీ అయిన వాళ్ళకైతే ఎక్కువ పెడుతూ ఉంటారు. దీనిలోకి వచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే తిరుగుమాత అనమాట, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి తీసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలన్నమాట, అంటే కర్రీకి తగ్గట్టు. ఇవంతా వచ్చేసి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి, ఈ చింతపండు పులుసు అనేది. తర్వాత ఇదండి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు. మొత్తం వచ్చేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం కారం అనేది వేయమన్నమాట. ఈ విధంగా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టినటువంటి పేస్ట్ వచ్చేసి ఇందులో వేస్తాము. అలాగే మనం చింతపండు పులుసు అనేది తీసి పెట్టుకున్నాం కదా, రసం అనేది దానిలో వచ్చేసి మనము నూరు పెట్టుకున్నటువంటి, అంటే మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయల పేస్ట్ అనమాట. దీనిలో కారం వేయకుండా ఈ పేస్ట్తో మాత్రమే చేసే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. పాతకాలంలో అయితే బండల మీద నూరి కర్రీ అనేది చేసేవాళ్ళు అనమాట. చాలా చాలా టేస్ట్ వస్తుంది. మనం ఎప్పుడన్నా విలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మలు నానమ్మలు వచ్చేసి ఈ విధంగా బండ పైన ఈ కారాన్ని అయితే నూరి చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇందులో వచ్చేసి చాలా టేస్ట్ వస్తుంది. కారం పొడి వేసిన దాని కాడికి ఈ విధంగా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి పేస్ట్ చేసిన దానివల్ల వచ్చేసి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. దీనిలో వచ్చేసి కల్లుప్పు అనమాట, అంటే కర్రీకి సరిపడా వచ్చేసి కల్లుప్పు వేసుకోవాలి. అలాగే వచ్చేసి దీనిలో వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. మనం అన్నీ వచ్చేసి ఇందులోనే కలుపుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్, అంటే కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వచ్చేసి ఆయిల్ అనేది వేడెక్కాలి. చేపల కర్రీలో కూరలో వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. దీనిలో వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి తిరుగుమాత గింజలు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పోపు దినుసులన్నీ వచ్చేసి ఇందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా వచ్చేసి బాగా మొత్తం వచ్చేసి ఆయిల్లో బాగా గుజ్జులాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేసి బాగా టమోటాలు, ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులో కూడా ఉల్లిపాయలు అనేవి వేసుకున్నానండి. చింతపండు రసం ఉంది కదా, దానిలో కూడా ఉల్లిపాయలు ఆ విధంగా వేస్తే మనకి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అంటే తిరగమాతలో వేసింది కాకుండా చింతపండు పులుసులో కూడా వచ్చేసి ఉల్లిపాయలు అనేవి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే పులుసులో ఉడుకుతుంది కదా, అప్పుడు ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది. అది వచ్చేసి కొంచెం మరిగిన, ఇప్పుడు చూడండి ఈ పులుసు అనేది ఎంత బాగా మరుగుతూ ఉందో, మరిగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ పులుసులో కొంచెం ఏదైనా ఉప్పు కానీ ఏదైనా తగ్గితే ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి బాగా మనకి పులుసు బాగా తెల్లిపోయింది కదా, మనం చిన్న చేపలు అనేవి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఉడకకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. కొంచెం టైం అయితే సరిపోతుంది, చిన్న చేపలు కదా. చూడండి, ఈ విధంగా వచ్చేసి మొత్తం వచ్చేసి ఈ పులుసులనే వేసుకొని ఒకసారి కదుపుకోవాలి. ఇవి గంటితో వచ్చేసి గట్టిగా ఇలా అలా కలిపితే విరిగిపోతాయండి. ఊరికే గిన్నెతోటి తిప్పుకుంటే మనకైతే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. తర్వాత కాసేపటి తర్వాత చూడండి పులుసు అనేది ఎలా ఉందో, పులుసు కూడా ఉడికిపోయింది, అలాగే చేపలు కూడా అంత టైం పట్టదు, కొంచెం టైంకే ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే వేసేసుకొని టేస్ట్ చూసుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి చేప అనేది ఎలా ఉడికిపోయిందో. ఇది దోశలో కానీ, సంగట్లో కానీ, లేకపోతే రైస్లో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.